హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు పండగ టైంలో మేము మెట్టవలసిన ఊరికైతే వచ్చాము. ఏంటి అంటే కొండపైన ఇక్కడ ప్రతి సంవత్సరం పండగ రోజు జాతర అయితే జరుగుతుందండి. అందుకని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఆటో పెట్టేసుకొని అందరం వచ్చామన్నమాట. ఈ మెట్లు చూడండి ఎలా ఉన్నాయి. వాలుగా కాలు అయితే పట్టేసినట్టు అయిపోయి, అంటే ఎంత ఎత్తు ఎంతవరకు ఎక్కిందే లేదు. కింద నుంచి చూస్తాను కదా అక్కడ కనిపిస్తుంది, అక్కడి నుంచి మేము ఎక్కువని వచ్చాము. ఇలా ఎక్కుతున్న కొద్ది కాలు అయితే లాగేస్తాయి. అలాగా ఆగి ఆగి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కూర్చొని ఆగి అలాగ ఒక్కొక్కరము ఎక్కుతున్నాం పైకి. ఇంకా అవి వాలుగా ఉండడం కొంచెం ఇబ్బంది అయ్యింది. అలా మాటల మీద పైకి అయితే ఎక్కించాము అందరమును. ఇంకా చాలా అంటే చాలా ఎత్తుగా ఉందండి. అక్కడి నుంచి చూస్తే చిన్న చిన్న ఇళ్ళలా కనిపిస్తాయి. కింద ఉన్న జనాలు కూడా చీమల్లా కనిపిస్తారు అనమాట, అంత ఎత్తుగా ఉంది. అక్కడ శివాలయాల ఇప్పుడు పండగ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ఉండడం వలన అందరూ కలిపి అయితే సరదాగా అలా సాయంత్రం టైంలో వెళ్ళామన్నమాట. కరెక్ట్గా మేము వచ్చిన టైం అనేది కరెక్ట్గా బాగుంది. ఎందుకంటే జనాలు అప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మేము వెళ్ళేసరికి ఖాళీగానే ఉంది. అంటే కొంచెం కొంచెం మంది ఉన్నా చూశారు కదా. ఒక మేము లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసరికి మొత్తం జనాలంతా వచ్చేసారనమాట. అంత ఫుల్ బిజీ అయిపోయింది. ఇది అంత ఫేమస్ అనమాట. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది, బాగా డెవలప్ చేశారు. ఇక్కడ టికెట్లు తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి. అక్కడ లోపల అయితే శివలింగం ఉంది. మేము కొబ్బరికాయ ఏం తీసుకోలేదు, అంటే అప్పుడే స్టార్ట్ అవుతాయి కదా, కొబ్బరికాయలు ఏం లేవు. మామూలుగా దక్షిణ వేసేసి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా కొండపైకి చుట్టూ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే పచ్చని పొలాల మధ్యలో కొండ పైన గుడి ఉండడం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి రావడం మేమైతే ఫస్ట్ టైము, ఇంతకుముందు అయితే ఎప్పుడూ రాలేదు. చాలాసార్లు విన్నాను కానీ రాలేదనమాట. ఎందుకంటే పండగ టైంలో బిజీగా ఉంటుంది, తోపులాట్లు అవన్నీ ఉంటాయి కదా. అంటే డ్రింకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఈ జాతరకు అయితే వస్తారు. దర్శనం కాదు, జాతరకు వస్తారు. బయట అయితే మొత్తం జాతర అయితే ఉంటుంది. కిందన ఇంకా జెయింట్ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా సాయంత్రం టైం ఇంకా వద్దు పిల్లలతో ఎందుకు అనేసి మేము తొందరగా వచ్చాము. దర్శనం కూడా మాకు చాలా అంటే చాలా ఫ్రీగా బాగా అయింది. ఇంకా కాసేపు అయ్యి ఉంటే మాత్రం దర్శనం అనేది బాగా జరగదు. అంటే తోపులాట్లో కాసేపు నిల్చొనివ్వరు అనమాట. ఎక్కడైతే ప్రశాంతంగా దర్శనం అయింది, ఇంకా మనసు తీరా చాలా బాగా మొక్కేసుకొని బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా ఇంకెందుకని కాసేపు చూసుకొని చుట్టుపక్కల వాతావరణం, ఇంకా పాతాళ గంగ ఏదో ఉందంటారు ఇక్కడ, అదైతే చూడాలి. ఇది నవగ్రహాలు అండి, నవగ్రహాలు కూడా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ లోపలికి వెళ్దామంటే తాళం వేస్తుందనమాట, అందుకని లోపలికి వెళ్ళకుండా బయట నుంచే దర్శనం అయితే చేసేసాము. దర్శనం చేసాక ఇంకా పాతాళ గంగ దగ్గరికి వెళ్దాము, ఒకసారి చూద్దాము అనేసి అయితే అనుకున్నాము. అక్కడ కొంతమందిని తెలిసిన వాళ్ళని అడిగాము, ఈ పాతాళ గంగ ఏంటి, దాని కథ ఏంటి అనేది. పాతాళ గంగ ఎప్పటి నుంచో ఉందంట, కింద నుంచి ఎక్కడో వాటర్ అయితే ఉందంట. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదంట వాటరు పాతాళ గంగ. ఇది సమ్మర్లో కూడా ఈ వాటర్ అనేది ఇంకకుండా అలానే ఉంటుందంట. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి పాతాళ గంగ. మేమైతే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు పాతాళ గంగ దగ్గరికి, ఎందుకంటే అందులో జారేమంటే మనిషి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదట. అందులో కిందకి దిగి వెతికి తీయడానికి కూడా అవకాశం ఉండదు, అలా ఉంది అనమాట చూసుకోవడానికి. అందుకని పిల్లల్ని పట్టుకొని కాసేపు అక్కడే ఉండిపోయాము. మేమైతే ఇంకా జాతర అలా చూసుకొని పాతాళ గంగ దగ్గరికి అలా వెళ్తున్నాము. చూశారు కదా ఇక్కడ ఒక ఏదో గుడి ఉంది. ఇక్కడ ఇటువైపు కొంచెం డౌన్కి వెళ్తేనే పాతాళ గంగ అనమాట. మేము దూరం నుంచే చూసాము, దగ్గరికి అయితే వెళ్ళలేదు పాతాళ గంగ దగ్గరికి. ఎందుకంటే కొంచెం దాన్ని చూడగానే ఏదో కొంచెం భయంగా డేంజర్గా అనిపించింది. చూడండి వాతావరణం బాగుంది కదా, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది పాతాళ గంగ. దీని గురించే మాట్లాడానమాట. చూడడానికి ఇలా ఉంది కానీ లోపలికి డౌన్గా లోతుగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఉన్న వాటర్ చూడండి, కొంచెం ఏదో పైన ఉన్నట్టే ఉంది కానీ
చాలా లోతంట, చాలామంది చెప్పారు అక్కడికి దగ్గరికి వెళ్ళొద్దు, అందులో జారారంటే చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పారు. చూసారు కదండి ఎలా ఉందో కనిపిస్తుందో. అది వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరంటే ఎవరు చెప్పలేకపోయారు. వాళ్ళకు కూడా తెలియదంట, ఎప్పుడో ముత్తాతల నుంచి ఎప్పుడో ఏ రోజుల నుంచో ఉండేదంట, ఇప్పుడు కూడా అలానే ఉంది అనేసి చెప్పుకొచ్చారు. మేమైతే కాసేపు అక్కడ మొత్తం పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, పొలాల మధ్య అలా చూసుకొని కాసేపు కూర్చొని అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా ఎందుకంటే ఇంకా ఉండే కొద్దీ అలా జనాలు ఎక్కువ అవుతున్నారు అనమాట. చూశారు కదా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారు చెట్ల పైన కూర్చొని పిల్లలు. ఇంకా జనాలు ఎక్కువ అవుతున్నారు అనేసి బయలుదేరుతామని చెప్పేసి మేము ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా అది దిగడానికి కాసేపు ఇంచుమించు ఒక అరగంట పైన పట్టేసింది. కింద దిగేసరికి ఇంకా ఆటో అయితే బయట అయితే ఉంచారు కదా, ఈ లోపలికి తెస్తే మళ్ళీ అంటే ఆ ట్రాఫిక్ అలా ఉందన్నమాట, బయటికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆటో ముందునే ఉంచారు. అంతవరకు వెళ్ళాలి, ఇంకా జనాలు అలా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని మేమైతే వెళ్ళిపోదాము అనేసి అయితే అనుకున్నాము. అలా బయటకు వచ్చేసరికి గుడి ముందల శనక్కాయలు పల్లీలు అమ్ముతున్నారు అనమాట. ఇంకా పల్లీలు పొట్లాలు అయితే తీసుకున్నారు పిల్లలు అందరూ కూడా, ఇంకా అందరూ తింటున్నారు అనమాట. తినేసాక మేము ఇంకా బయలుదేరుకోవలసిందేనే.